సర్వాంతరవ్యామి దేవుని స్వరము ఫైజలాడ్ హలోయ మహాగణ వహించిన మా యేసూని ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి నీకు వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎలా అనగా ఎక్కడిద్దరు ముగ్గురు మీ నాంబేట కూడి ప్రార్థన చేదురు వారి మధ్యలో నానమీసెలవిచ్చినారు ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని నాయన వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి వారి వారి కొన అవసరాలు అక్కర్లు ఇబ్బందులు ఆర్థికమైన సమస్యలు పరిష్కరించి కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు పరిష్కరించి అన్ని విషయాల్లో మీ సన్ని తోడయించి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేడని సునామాన ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు తిరునంపల్లి రాజ్యలక్ష్మి గారు తిరునంపల్లి సుస్మిత రాజు అయినవోలు గ్రామము తుళ్ళూరు మండలము గుంటూరు జిల్లా కాబట్టి ప్రేక్షకులు సుస్మిత రాజు కొరకు చరణ్ కొరకు మరియు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఇది మన మన యొక్క అంశము వెలుగు సంబంధులు చీకటి సంబంధులు అపస్తులైన పౌలు తెస్తలోనే కలిపి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలని చదువుకుందాం సహోదరులరా ఆ కాలములను గూర్చి ఆ సమయంలో గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే దినము వచ్చునని మీకు బావుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించిన గనుక వారెంత మాత్రమునో తప్పించుకొనలేరు అపస్తు పౌలు మరి ఇతరులనే కీ సంఘానికి ఈ మాట రాస్తున్నాడు ఈ లోకంలో మరి రెండు రకములైన కుమారులు ఉన్నట్లుగా లేఖనము సెలవిస్తుంది ఫస్ట్ ది ద సన్స్ ఆఫ్ ద లైట్ మొట్టమొదటిగా వెలుగు కుమారులు రెండవదిగా ద సన్స్ ఆఫ్ ద సాతాన్ ఆర్ డార్క్నెస్ రెండవదిగా సాతాన్ యొక్క కుమారులు లేదా చీకటి సంబంధులు అని మనము చూడవచ్చును యేసు యేసుక్రీస్తు యోహాను స్వార్త ఒకటో అధ్యాయము తొమ్మిదవ చిన్నలో ఏమని సెలవు ఇచ్చినాడు నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నదే అంత మాత్రమే కాదు ఆ యొక్క లేఖనం ఏమని సెలవిస్తుందంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆరి ఎందు చీకటి ఎంత మాత్రమును లేదని మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూస్తున్నాము దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ చనంలో యేసు చెప్పుచున్నాడు నేను లోకమునకు నిజమైన వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును వెలుగనేది రెండు రకములు మొట్టమొదటిగా ప్రకాశమానమైన వెలుగు ద లైట్ ఆఫ్ ద ఎల్యూమినేషన్ రెండవది మరి జీవపు వెలుగు అనగా ద లైట్ ఆఫ్ ఎలిమినేషన్ కనుక వెలుగులో రకములు ఉన్నవి ఇక్కడ మనం చూసినప్పుడు మరి లేఖనము చెప్పుచున్నది యేసు క్రీస్తు నిజమైన వెలుగు యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము మొదటి వచనములో ఏస చెప్పుచున్నాడు నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను నిజమైన ద్రాక్షవల్లి ఐ యామ్ ద రియల్ వైన్ కనుక యేసు క్రీస్తు నిజమైన వాడు అయితే ఈ ద్రాక్ష్యాలు అనేవి కారు ద్రాక్ష్యాలు కూడా ఉన్నాయి చేదు ద్రాక్షాలు ఉన్నాయి అని లేఖనము సెలవిస్తుంది గ్రంథము ఐదవ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు ద్రాక్ష తోటను గురించి నేను ఒక ద్రాక్ష తోటను నాటి తిని అయితే దాని చుట్టూ కంచె వేసినాను దాన్ని త్రవినాను దానిలో మరి మొక్కలు నాటినాను నీళ్లు పోసినాను అది ద్రాక్ష పళ్ళు కాయాలని నేను చూస్తూ ఉన్నప్పుడు అది కారు ద్రాక్షలు కాసింది అంటే ద వైన్ ఆఫ్ ది డూప్లికేట్ లేదా ఆర్ బై వైన్ కనుక ఈ మరి డూప్లికేట్ వైన్ కూడా ఉంది అనగా ఇందులో కొన్ని నిజము కానివి ప్రవేశిస్తున్నాయి దొంగవి ప్రవేశిస్తున్నాయి కనుక ఏ సూప్రభు నాడు యోహాను స్వార్థ పదే అధ్యాయము పదివచనంలో నేను గొర్రెలకు నిజమైన కాపరిని ఐ యామ్ ద రియల్ షపర్డ్ ఆఫ్ ద షీప్ నేను గొర్రెలకు నిజమైన కాపరిని గొర్రెలు నన్ను వెంబడించును నా గొర్రెలు నా స్వరము వినును అయితే జీతగాడు జీతగాడే గనక అపాయము దొంగలు వచ్చుట చూచి శత్రువు వచ్చుట చూచి పారిపోతాడు దొంగ దొంగతనమును నరహత్య చేయుటకును వచ్చును కానీ మరి దేనికి ని అయితే నేను గొర్రెలకు జీవము నెచ్చుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను నా ఇపెండెంట్ లైఫ్ యేసు క్రీస్తు ఇచ్చేది సమృద్ధి అయిన జీవము కనుక యేసు ప్రభు చెప్పినాడు తను నమ్మిన యూదులతో యోహాను సువర్తారు అధ్యాయము అరవై మూడో వచ్చిన అంటున్నాడు జీవాహారమును నేనే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఐ ఆమ్ ద లివింగ్ బ్రాండ్ ఈ ఆహారము తినవాడు ఎన్నడు చనిపోడు ఈ ఆహారం ఏమిటంటే మరి నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ దీనిలో మీకు పాలు పంపులు లేవు ఈ శరీరం అనగా రొట్టెకు సాదృశ్యంగా ఉన్నది ఈ యొక్క రక్తం అనగా ద్రాక్షారసమునకు సాదృశ్యంగా ఉన్నది మీరు నా శరీరమును తిని నా రక్తమును భుజించి తినేగానే నాలో మీకు పాలు పంపులు లేవు అయితే మీ పితరులు అరణ్యములో మన్నాను వారు నలభై సంవత్సరములు తినప్పటికీ వారు చనిపోయారు అయితే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఈ ఆహారము తినవాడు ఆ కలిగుణడు దప్పికొనడు నెవర్ హంగడ్ అండ్ నెవర్ థ్రెస్ట్ ఈ ఆహారమును భుజించువాడు ఎన్నడను మరణించడు ఈ నెవర్స్ డై అతడు ఎన్నడు చనిపోడు బట్ ఈ హ్యావ్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్ అతడు నిత్య జీవమును కలిగి ఉంటాడు అని ఏసయ్య చెప్పుచున్నాడు కనుక ఏసయ్య నిజమైన వెలుగై ఉన్నాడు ఏసయ్యా నిజమైన ద్రాక్ష ఉన్నాడు ఏ నిజమైన గొర్రెల కాపురేయున్నాడు ఉన్నాడు సయ్యా గొర్రెలు పోవు ద్వారమును నేనే ఐ ఆమ్ ద వే ఆఫ్ ద షపర్డ్ ఇందులోనికి వెళ్ళివాడు లోపలికి వెళ్ళుచు బయటికి వచ్చుచు మేత మేచు విశ్రాంతి తీసుకుంటాడు యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో చెప్తున్నాడు ఇదిగో నేను మీ హృదయమును కలవరపడనికుడి దేవుని ఎందుకు ఉంచుచున్నారు నా విశ్వాసం విశ్వాసముంచుడి నేను మీకు నా తండ్రి యుద్ధ అనేక నివాసమును కలవు నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచలా నేను స్థలములో మీరును ఉండలాగను నేను మరలా వచ్చి నా యుద్ధ ఉండినట్లు మిమ్మును నా యుద్ధకు తీసుకొని పోదురు అయితే ఆ మార్గం మాకు ఎలాగూ తెలియను అని ఫిలిప్ అన్నప్పుడు ఏసుమంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును ఐ యామ్ ద వే ట్రూత్ అండ్ ద లైఫ్ దేవుని వాక్యము యేసు క్రీస్తులో ప్రకాశించుచున్నది కీర్తనలు నూట పంతొమ్మిది నూట ముప్పైలో దావీది చెప్తున్నాడు నీ వాక్యము వెల్లడేట తోడనే వెలుగు కలిగిన ఎంట్రన్స్ ఆఫ్ ద లైట్ ద బిగినింగ్ ద లైట్ అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును కీర్తనలు నూట పంతొమ్మిది అలాగే నూట ఇరవై వచనములో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది దైవోడ్

వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఎందుకనగా ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది ఈజ్ ట్రూత్ బియల్ షీల్డ్ అండ్ బక్లర్ ఆయన సత్యము కేడెమును డాలునయున్నది జీజస్ ఈజ్ ద వే జీజస్ ఈజ్ ద ట్రూ జీజస్ ఈజ్ ద లైఫ్ యేసు మార్గము యేసు సత్యము ఏసు జీవము క్రీస్తు ఒకసారి త్రోవ ప్రక్కన ఒక గుడ్డి వాడు పడి ఉన్నాడు అది యోహాను యోహానుస్వార్థ తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాం అప్పుడు శిష్యులు అడిగినారు ప్రభువా వీడు గుడ్డివాణిగా పుట్టుటకు ఇతడు పాపం చేసినా ఇతని కన్నవారు పాపం చేసిరా అన్నప్పుడు ఏ సై అన్నాడు ఇతడును పాపము చేయలేదు ఇతని కన్నవారును పాపము చేయలేదు దేవుని క్రియలు వినియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అని చెప్పి ఆయన అంటున్నాడు పగలున్నంత వరకే మనము దేవుని పని చేయవలను అయితే రాత్రి వచ్చున్నది అప్పుడు ఎవడును పని చేయలేడు చీకటిలో ఒకడు నడిచిన ఎడల వాడు తొట్టుపడును అయితే వెలుగు ఉన్నప్పుడే మనము ఆ పని చేయాలి తాను లోకమునకు వెలుగై ఉన్నాడని ఏసు చెప్తున్నాడు అలాగే యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయంలో యేసుక్రీస్తుకు ఒక వర్తమానము వచ్చింది బేతనియ అనే ఒక గ్రామములో ఏసుక్రీస్తునకు ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఎవరు వాళ్ళు అంటే ఒకరు మరియా ఒకరు మార్తా ఒకరు లాజరు అయితే మరియ అనే మాటకు విప్లవము అనే అర్థము మార్త అనే మాటకు అమ్మగారు అని అర్థము ఈ లాజరు అనే మాటకు సహాయము అని అర్థం ఇచ్చుచున్నది అయితే ఈ లాజర్ అనేవాడు ఒకరోజు మరణించినాడు ఆ వర్తమానమైన దగ్గరికి వచ్చింది ప్రభువా నీవు బహుగా ప్రేమించినవాడు నిద్రించినాడు అనే వర్తమానం వచ్చింది ఆ వర్తమానము వచ్చినప్పుడు ఏసు ఇంకా తానున్న చోటనే ఇంకా నాలుగు దినములు ఉన్నాడంట అప్పుడు ఆయన బయలుదేరాడు నాలుగు దినములైన తర్వాత అప్పుడు ఆయన చెప్తున్నాడు తన శిష్యులతో పగలున్నంత వరకే మనము దేవుని పని చేయి రాత్రి వచ్చు అప్పుడు ఎవడును పని చేయలేడు అయితే ఇక్కడ మొదటి తెస్సలు పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసినప్పుడు సహోదరులారా ఆ కాలములను గూర్చి ఆ సమయముల గురిచి మీకు వ్రాయన కరలేదు రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చునని మీకు బాగుగా తెలియను అయితే మనము చీకటి వారము కాము మనము రాత్రి వారము కాము ఐదవ వచ్చి మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులు ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము అని పౌలు చెప్తున్నాడు అయితే మనము రాత్రి వారము కానప్పుడు మనము దొంగలము కాదు మనము పగటి వారమైనప్పుడు మనము యథార్థవంతులమై ఆయన వెలుగు సంబంధమైన కుమారులుగా మనం ఉన్నాము కనుక ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుంది అంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించుని గనక మాత్రము తప్పించుకొనలేరు సహోదరులరా ఆ దినము దొంగ వలె మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు దొంగ ఎక్కడికి వస్తాడు రాత్రి వేళ వస్తాడు దొంగ దొంగ చీకటిగా ఉన్నప్పుడు వస్తాడు పగటి వేళ రాడు అయితే ఇక్కడ వెలుగు సంబంధులు అనేవారు ఏసయ్య వెలుగై ఉన్నాడు గనక వారు వెలుగు సంబంధులుగా ఉన్నారు వారు చీకటిలో లేరు కనుక దొంగకు ఎంత మాత్రము దొంగిలించుటకు ఆస్కారం లేదు అయితే ఈ దొంగ ఎవరు యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయంలో ప్రభు చెప్పినాడో వాడు మొదటి నుండి అబద్ధము పాపము చేయించున్నాడు పాపము చేయి వాడు అపవాది సంబంధి వాడు అబద్ధీకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు వాణిని వెంబడించు వారు పోలి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు కనుక ఇక్కడ అపవాది ఎవరు అంటే వీడు చీకటి సంబంధి అపవాది ఎప్పుడు కూడా చీకటిలో సంచరిస్తాడు అందుకనే తొంభై ఒకటవ కీర్తనడు చీకటిలో సంచరించు కైలను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగములన కైలినో పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను నీవు భయపడకై నువ్వు కనుక వీడు ఎక్కడ సంచరిస్తాడు అంటే వీడి ఇల్లు ఎక్కడ వీడి నివాసం ఎక్కడంటే వీడు చీకటిలో సంచరిస్తాడు అయితే మనము చీకటి వారము కాదు యేసు క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు గనక మనము వెలుగు సంబంధులము అందుకనే పౌలు రెండవ కొరింతి పత్రిక మరి పదిహేనవ అధ్యాయంలో నాడు చీకటితో వెలుగునకు ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి విజోడు ఎక్కడిది విగ్రహములతో జీవము గల దేవునికి ఏమి పొందిక కాబట్టి వాట్ ద కంపారిజన్ విత్ అండ్ వితౌట్ క్రైస్ట్ క్రీస్తును ఉన్న జీవితము లేని జీవితము వెలుగు సంబంధులు ఇప్పుడు మనము ఎక్కడ నడుచుతున్నాము మనము వెలుగులో నడుస్తున్నాము పగటి వేళ నడుస్తున్నాము మనము చీకటిలో ఉన్నవారము కాదు చీకటి అనగా ఏమిటి చీకటి అనగా చీకటి క్రియలు చేయువారు వ్యభిచారము త్రాగుడు దొంగతనము జూదము మొదలగు చేయువారు అబద్ధములు వడ్డీలకిచ్చుట నానా విధములైనటువంటి దుర్వ్యాపారములు చేయట వీరందరూ ఎక్కడ ఉన్నారు అంటే వీరు చీకటిలో ఉన్నారు కనుక మరి చీకటిలో జరిగేవి ఏమిటి అసహ్యమైన అబద్ధమైన కార్యములు నిషేధించబడిన కార్యములు ఈ చీకటిలో జరుగుతూ ఉంటాయి రాత్రి అయిన తరువాతనే ప్రతి విధమైన పాప సంబంధమైన కార్యములు ప్రారంభమవుతాయి పగటి వేళ ఎవడును ఆ పని చేయలేడు కనుక ఏసయ్య వెలుగు సంబంధి ఆయన వెలుగులో ఉన్నాడు కనుక ఆయన బిడలమైన మనమును వెలుగులో ఉన్నాము మనము చీకటి వారము కాదు దొంగ మరి వచ్చి దొంగిలించడానికి మనము అందుకు సిద్ధముగా లేము ఎందుకంటే దొంగ ఎప్పుడొస్తాడు చీకటి పడినప్పుడు రాత్రి అయినప్పుడు మధ్యరాత్రి వేళ ఎప్పుడొస్తాడో తెలియదు కనుక మనము దొంగకు చోటిచ్చుటకు మనము అలాగున మనము ఉన్న వారము కాదు మనము వెలుగులో ఉన్నాము మనము పగటిలో నడుచుచున్నాము మనము జీవములో నడుచున్నాము కనుక మనము ఆయనను పోలిన పిల్లలముగా మనము ఉండాలి అని ఇక్కడ పౌలు సాక్ష్యమిస్తూ ఉన్నాడు మనము పిల్లలమైతే వారసులము క్రీస్తు తోడి వారసులము మనము ఆయన కుమారులము ఎందరూ ఆయనను అంగీకరించితురు వారందరూ ఆయన పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చను కనుక ఆయనను అంగీకరించిన వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలని పిలువబడుతున్నారు దేవుని పిల్లలు చీకటిలో నడవరు దేవుని పిల్లలు అపవాది సంబంధులు కాదు అయితే అపవాది సంబంధులు చీకటిలో నడిచెదరు చీకటి కార్యములు చేదురు కనుక అపవాది అబద్ధమునకు జనకుడు అబద్ధీకుడును మోసగాడు వంచకుడు వాడు కౌంటర్ ఫీట్ వాడు మొదటి నుండి మోసగాడు వంచకుడు నరహంతకుడు అని లేఖనము చెబుతున్నది కనుక వాణ్ణి మనము అనుసరించనవసరం లేదు వాడిని ఎవడైతే అనుసరిస్తారో వాడి పోలికలు వాళ్ళనికి వస్తాయి అయితే మనము అనుసరించేది యేసు క్రీస్తును యేసు క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనము నడుచుచున్నాము ఏసై చెప్పినాడు తన శిష్యులతో మీరు నన్ను వెంబడించండి నేను మిమ్మలను మనుష్యులను పట్టు జాలరులుగా కనుక వారు ఏసును వెంబడించారు కనుక ఏసును వెంబడించడం అంటే ఇక్కడ ఏసుతో పాటు వారు నడిచారు ఇంకా లేఖనం చెబుతుంది కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు ఇతరులు అంటే ఎవరు అంటే క్రీస్తును ఎరుగని వారు అన్య జనులు జంటైల్స్ నిరీక్షణ లేని ఇతరుల వలి అన్నాడు నాలుగో అధ్యాయం పదమూడవచ్చిన నిరీక్షణ లేని వారు విశ్వాసము లేని వారు వాగ్దాన నిబంధనలు లేనివారు కనుక వారు ఇతరులు ఇతరుల వలె మనము మరి నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము ఉందము ఎవరు నిద్రపోతారు అంటే నిద్ర అనేది దేనికి గుర్తు నిద్ర అనేది పాపమునకు గుర్తు సంసోను నిద్రించినాడు ఢిల్లీల ఒడిలో కనుక అది పాపపు నిద్ర ఇంకా నిద్రపోయిన వారిని గురించి మనము చూస్తాము బైబిల్ గ్రంథములో ఈ నిద్ర అనేది ఏమి నిద్ర అంటే ఇది పాపపు నిద్ర రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండు రాత్రి వేళ మత్తుగా ఉందరు ఈ మత్తుగా ఉండేవారెవ్ త్రాగుబోతులు వీళ్ళు ఎప్పుడు రాత్రి అవుతా త్రాగుదాము అనే ఆ యొక్క సిద్ధపాటులో వీళ్ళు ఉంటారు కనుక వీళ్ళు మత్తుగా ఉన్నారు రకరకాలైన డ్రగ్స్ గంజాయి నల్ల మందు మత్తు మందు ఇవన్నీ వాడి వీళ్ళు మత్తుగా ఉంటున్నారు జోగులాడుతున్నారు కనుక అయ్యో వేళంటున్నాడు ద్రాక్షారసపానము చేయవరలరా మత్తులరా ఇకనైనా మీరు మేల్కొని కన్నీరు విడవండి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచ్చు మొన్న పూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి అంటూ ఉన్నాడు ఇప్పుడైనా ఉపవాసం ఉండండి ఇదిగో గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేశాయి మిడుతలు విడిచిన దాన్ని పసరి పురుగులు తినివేశాయి పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేశాయి మీ పంటలు నాశనం అయిపోతున్నాయి మీ యొక్క భూములు బీళ్ళైపోతున్నాయి ఇకనైనా మీరు మీ మత్తును వదలండి మీ నిద్రను వదలండి ఇప్పుడికైనా మేల్కో అని దేవుని వాక్యము సెలవిస్తోంది మత్తుగా ఉండు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్రాణమును ధరించుకుందాము ఎఫ్ఎస్సి పత్రిక ఆర అధ్యాయం పదవచనములో పౌలను తొదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయుణుడి మీరు రక్షణ అనే శిరస్తాణము నీతి అనే మైమరువు సత్యమనే దట్టి విశ్వాసమనే డాలు దేవుని వాక్యమనే ఆత్మకడ్గము అలాగే పరిశుద్ధాత్మను మీరు ధరించుకోండి మీ పాదములకు సమాధాన సువార్థ వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొనండి అప్పుడు అపవాది నుండి వచ్చే అగ్ని బాణములను చల్లార్చుటకు మీరు శక్తి ఇక్కడ విశ్వాస ప్రేమ అనే కవచము ద షీల్డ్ ఆఫ్ ది లవ్ అండ్ ఫెయిత్ రెండవదిగా రక్షణ నిరీక్షణ ద శాల్వేషన్ అండ్ ద హోప్ కనుక మనకు రక్షణ కావాలి దావీదు పట్టణ ముందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఒకే రోజు ప్రపంచ చరిత్రలో ఆ రక్షణ దినము ప్రారంభమైంది కనుక ఆ రోజు ఈ రక్షణ ప్రకటించబడింది అంతకుముందు మహా సంతోషకరమైన వార్త ప్రజలకు కలిగింది కాబట్టి అది సర్వ ప్రపంచానికి ఆ యొక్క వర్తమానము వచ్చింది ఒక వ్యక్తి జన్మిస్తే ఒక ప్రాంతానికే సంతోషము కలుగుతుంది ఈయన సర్వలోకానికి రక్షకుడు గనక ఈయన జన్మించినప్పుడు ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానము వారి దగ్గరకు వచ్చింది ప్రార్థన చేసుకుందాం దేవుని విశ్వాసం విశ్వాసముంచి రక్షణ పొందండి మహాగణత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీదకు వస్తుండగా ఎంతమంది అయితే వీక్షించారో ప్రతి హృదయాన్ని వెలిగించి ఇదిగో నిద్రలో ఉన్న వారిని మేల్కొల్పి మరణమనే నిద్రను వారి నుండి తొలగించి చీకటి అనే ఆ నిద్రను వారి నుండి తొలగించి వెలుగు సంబంధులుగాను అలాగే ప్రభా మరి వారు మత్తులు తండ్రి మరి పగటి సంబంధులుగా ఉన్నటకు మీరే సహాయం చేసి మీ వెలుగును మీ యొక్క గుడారమును నీతి అని ఆ గు మును వారి మీద కప్పవలసిందిగా మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని నచ్చనే ఏ సునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు సుఖ్రిస్తు కృపయు నుండి వచ్చి ఆయన సహవాసమైన స్థితి భూలోకముని సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సమ్ముఖులు ఉన్నటువంటి ఆయన దాసులు దాసులు సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమెన్ ఏసు రక్తమే జయం శిలువ రక్తమే జయం అపోవాది శక్తులకు సర్వనాశనం ఏసునామునికి సంపూర్ణ జయము జయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఒక మనవి ఈ కార్యక్రమానికి ఇంకా ప్రోత్సహించేవారు దేవుని వాక్యమును ప్రేమించేవారు ఈ కార్యక్రమాలను ఇంకా మరి ప్రోత్సహించినట్లయితే వారు మరి పదిహేను వందల రూపాయలు మా యొక్క అకౌంట్కి పంపించి దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని